ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వీల్ స్మార్ట్ వారి దసరా ఆఫర్స్ త్వరపడండి. వీల్ స్మార్ట్ ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం నిర్మాణానికి సంబంధించి 2,800 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అందులో 800 కోట్లు పాత బకాయిల కింద, 2,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ కింద చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ముందుగా నిధులు ఖర్చు చేసిన పనులు చేయిస్తే ఆ బిల్లులు పంపించిన తర్వాత వాటిని కేంద్రం పరిశీలించి దశల వారీగా నిధులు విడుదల చేస్తుంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 30,436 కోట్లతో ప్రాజెక్టు కొత్త డిపిఆర్కు కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఆమోదం తెలిపింది. దీంతో గతంలో ఇచ్చిన నిధులు పోను 12,157 కోట్లు కేంద్రం నుంచి అదనంగా పొందేందుకు అవకాశం కలిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6,000 కోట్లు, వచ్చే ఏడాది 6,157 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 7,000 కోట్ల వరకు అవసరమని అధికారులు చెబుతున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమయ్యాక కేంద్రం నుంచి ఇంత వేగంగా సానుకూల నిర్ణయాలు తీసుకోవటం, నిధుల మంజూరు కావటం ఇదే తొలిసారి అని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం 2,800 కోట్ల నిధులను విడుదల చేసింది. అయితే ఈ మొత్తాన్ని ఏ పద్దు కింద విడుదల చేసిందన్నది ఇంకా స్పష్టత లేదు. ఈ ప్రాజెక్టు అధికారులు తెలిపిన ప్రకారం పాత బిల్లులు రీఎంబర్స్మెంట్ కింద 800 కోట్లు, ఇక పనులను ముందుగా చేపట్టేందుకు అడ్వాన్స్గా 2,000 కోట్లు మంజూరైంది. 2014లో పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక కేంద్రం దశల వారీగా నిధులు విడుదల చేస్తూ వచ్చింది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల బిల్లులను పరిశీలించి వాటిని రీఎంబర్స్మెంట్ చేస్తుంది. గత ప్రభుత్వం పలుసార్లు అడ్వాన్స్ నిధుల కోసం ప్రయత్నించినా ఫలితం రాలేదు. అయితే మోదీ ప్రభుత్వం తొలిసారి అడ్వాన్స్ నిధులను ఇవ్వటానికి అంగీకరించి ఆ మాట నిలబెట్టింది. మొత్తంగా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన సత్ఫలితాలనిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.